ಅದನ್ನ ಸ್ವಲ್ಪ ಈರಜೆಕ್ಟ್ ಆಗೋದು ಗತ ರಾಬಯ್ಯ ತುಂಬಿದ ರೋಜುವರೆಗೂ ಕೂಡ ಪೂರ್ತಿ ಸಹಕಾರ ಬಂದಿರ್ತಾರಂತೂ ತಾರಾನಗರ ನಿವಸಿಸಿ ಪೂಸಲ ರಾಜಕಾರ ಆದ್ದರಿಂದ ಪ್ರತಿರೋಜು ನಿರಂತರ ನಿರ್ವಹಣ ಅಂದಿಸ್ತಿನ ಪೊಲೀಸರ ಸಿಬ್ಬಂದಿಗೆ ಪೂರ್ತಿ ಸಹಕಾರ ಅಂದಿಸ್ತಾರೆ ಚೆಪ್ತಾರೆ. ಆ ಮಿಗತಾ ಆಯ್ನ ನೋಟ್ ದ್ವಾರಾನೇ మనం ಮಿಗತಾ ವಿಷಯಗಳನ್ನು ಪ್ರಯತ್ನ చేద్దాం. రోజు మీ సహకారం పోలీసు ఈ కరోనా వైరస్ నుంచి మనం పోలీస్ వాళ్ళందరూ సహకరించి పబ్లిక్ జనాలకందరికీ వాళ్ళకు కూడా చూడడానికి నేను ముందుకు వచ్చాను. నాతో అయినంత సహకారం నేను తీసుకోవాలి. రోజు ఎప్పుడు పబ్లిక్ రాబోయే తొమ్మిది రోజుల్లో మీ ప్రణాళిక నేను ఖచ్చితంగా అయితే చేస్తాను. ఇవాళ కలిసే 4 డేస్ అయింది. 4 డేస్ కాలేదు ఇస్తున్నాను. పూసల రాజు ఆధ్వర్యంలో అన్నదానం మరియు పోలీస్ వారికి ఈ సేవలు అందిస్తున్న దృక్పథంలో గత 3 రోజులుగా సేవలు అందిస్తున్న వాటి గురించి మిగతా విషయాలు కనుక్కునే ప్రయత్నం చేశాను. ఈరోజున కరోనా మహమ్మారి ప్రజలను చాలా భయపడుతుంది చేస్తుంది. ప్రజల్లో పాపం కొంతమంది పేదలు ఈరోజు లాక్డౌన్ వల్ల బయటకు వెళ్ళే రావడానికి వీలు లేకుండా ఉంది కాబట్టి వారి సహాయం చేద్దామని పెద్ద మనసుతో మా రాజన్న ఈ సంకల్పం ముందుకాంటున్నాడు. దీంతో భాగంగా అందరికీ పేదవాళ్ళకు ఇంటికి వెళ్ళి గుడిసెల ఉన్న వాళ్ళకి బయటకు రావడంతో వాళ్ళ గురించి అన్నం ఉండి వాళ్ళకు ఈరోజున సాయం చేయడానికి వెళ్తున్నాం బయలుదేరుతున్నాను. గత 3 రోజుల నుండి ప్రత్యేక చేస్తున్నాం అందరం అన్నాదారంతో పర్టికులర్గా ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ సేవలు అందిద్దామని డిపార్ట్మెంట్ సంబంధించి ఇన్న ప్రజెంట్ ఉన్న ప్రాబ్లమ్ ఉంది కదా, ఈ అన్న రైస్ గురించి వాటర్ గురించి అవి అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నాను డిపార్ట్మెంట్ వాళ్ళకి. పోలీస్ వారికి అర్థం చేస్తున్న ఈ విపత్కరమైన పరిస్థితుల్లో వాళ్ళని ఏ విధంగా మీరు సహాయం చేద్దామనుకుంటున్నారు? నీళ్ళ బాధ్యత ద్వారా కానీ వాటర్ బాధ్యత ముందుగా పోలీస్ వారికి చాలా ధన్యవాదాలు చెప్పాల్సింది. అందులో మీడియా మిత్రులకి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఈరోజున కరోనా మహమ్మారి గురించి చాలా ప్రజల్లో అవగాహన తీసుకోవడం, ప్రజల్లో ఉన్న ఇలాంటి జరుగుతుంది దీనివల్ల కొంచెం దూరం ఉండాలని పబ్లిసిటీలో మన మీడియా కూడా చాలా హెల్ప్ చేస్తుంది. పోలీసు వాళ్ళ సాయం కూడా మరవలేండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంకా ఫ్యామిలీ వచ్చి రోడ్ల మీద మన గురించి కష్టపడి చెప్తే చాలా గ్రేట్. వాళ్ళకి ఏ సాయం చేద్దామన్నా మేము ముందుకు వస్తాం. వాటర్ బాటిల్ రూపంలో, అన్నదాన రూపంలో, ప్లస్ మజ్జిగ రూపంలో అలా మా ద్వారా ఏది చేద్దామంటే వాళ్ళకి ఇవన్నీ మేము ఈ పేరుకి రెడీ ఉన్నాం. చెప్పండి చూసాం సార్, గత 3 రోజులతో మీరు చేస్తున్న సేవలు ఏ విధంగా ఉన్నాయి? రాబోయే రోజుల్లో ఇంకా 9 రోజులు ఉన్న అవసరం ఈ విధంగా మీరు ఏ విధమైన సేవ కంటిన్యూ చేద్దామనుకుంటున్నారా? నాతో అయినంత సాయం అయితే చేస్తున్నామని అయితే ఇప్పుడు మొదలు పెట్టాను. ఇవాళకైతే ఇది 4వ రోజు, 3 రోజులు గత 3 రోజులు చేస్తున్నాము. ఇవాళ వచ్చి 4 రోజులు ఇంకా మీద రేపు కూడా చేస్తాను, రెండు రోజులు కూడా చేస్తాను. మరి ఇంకా అనుకున్న దేవుడు అందించే మాత్రం పేదల వాళ్ళకు అయితే సాయం చేయడానికి అయితే నేను రెడీ ఉన్నాను. మేము అమ్మ అందరూ దాకా చిన్న కానీ అన్న మన కృష్ణమూర్తి శ్రీనాథు మన ప్రసాద్ ఇదంతా సహకారం, లేడీస్ కూడా బాగా సహకారం చేస్తారు మాకు. కనుక సుజాత శ్రావణి కరోనా గురించి ఇప్పటి వరకు మీరు తీసుకున్న జాగ్రత్త నుంచి మీరు సభ్య సమాజం తీసుకున్న సమాధానం కరోనాతో మేము కూడా జాగ్రత్త ఉంటున్నాము. సబ్బుతో దాంతో చేతులు కట్టుకుంటున్నాము. పేద ప్రజలకు అన్నం వండి పెట్టుకున్నాం. మేము చిన్న చిన్న పిల్లలు ఆకలితో తింటున్నారు. మేము కూడా అక్కడ వెళ్ళి అన్నం ఇచ్చేసి వస్తున్నాము. దూరంతో ఇట్లా కవర్ ఇచ్చేసి వస్తున్నాము. అందరికీ అందరం బాగుండాలి అని మేము కోరుకుంటున్నాం. ఇంకా రాబోయే 9 రోజుల్లో మీ ప్రయాణం ఎలా ఉండబోతుంది? ఎలా ఉంటుంది ఇక మరి ఏం చేస్తాం? సాతన అయితే ఇక మా వసతి ఉన్నంత మేము సాయం చేస్తాం. అందరం కలిసి ఇట్లా పప్పు అన్నం వండి పెడుతున్నాం.